వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతోంది రేణుకా భూధరం. ముందుగా చూద్దాం ముఖ్యాంశాలు. లష్కర్ భాగంలోని జాంబముని సమాజ్ బిల్డర్ క్లబ్ ఇక్కడ రమాయి ఆవాస యోజన వివరణ, ఎమ్మెల్యే ప్రణితి షిందే వీరి ఆధ్వర్యంలో నెరవేరిన కార్యక్రమం. పంఢర్పూర్ నగరంలోని రైల్వే స్టేషన్ దగ్గర జరిగిన దొంగతనం, ఇరుగురిని అరెస్టు చేసిన పోలీస్ వారు. సోలాపూర్ నగరంలోని పేరు ప్రఖ్యాతలు పొందిన ఎల్డీ కన్స్ట్రక్షన్ వారి దశక పూర్తి వేడుక, సత్యనారాయణ మహాపూజ యొక్క ఏర్పాటు. ఇప్పుడు వివరంగా వార్తల్లోకి. మరమగ్గాలు మరియు నూలుతో సంబంధం ఉన్న కార్మికుల సమావేశం యంత్రమా కళ్యాణకారి మండల్ ఇందులో జరగాలి అంటూ ముంబైలో ఈ యొక్క బయటకు సమావేశం నెరవేరింది. మహారాష్ట్రలోని వివిధ చోటుల్లో వస్త్రోద్యోగాల గిరణీలు బంద్ పడ్డ తర్వాత చేనేత మరియు మరమగ్గాల ద్వారా చెద్దర్లు, దుప్పట్లు, చీరలు, టవల్స్లు ఇలా వస్త్రాలను ఉత్పాదన చేసే కార్మికులు ఆ యొక్క సంఖ్య పెరుగుతూనే పోయింది. దానికి డిమాండ్ చాలా ఉండెను, కానీ సామాజిక సురక్ష మాత్రం ఆ కార్మికులకు లేకపోయింది. అందుకని సామాజిక సురక్ష వారికి ఇచ్చేందుకు కళ్యాణకారి మండల్ స్థాపించడం జరగాలి, అలాగే వారికి ఇతర లాభాలు కూడా దొరకాలి. ఈ డిమాండ్ మేరకు గత 6 దశకాల నుంచి పోరాటం కొనసాగుతూనే ఉంది. కూలీ కార్మికులకు ఏ మాదిరిగానైతే మాథాడి చట్టం ఉందో, అలాగే ఈ యొక్క మరమగ్గాల కార్మికుల కోసం కళ్యాణకారి మండల్ స్థాపించినట్టయితే కార్మికులకు ఆర్థికంగా ఎంతో బాగుంటుంది, వారికి సామాజిక స్థైర్యం కూడా పెరుగుతుంది. కానీ ఇంకైనా కూడా మరమగ్గాల కార్మికులు ఈ లాభం నుండి దూరంగానే ఉన్నారు. ఈ విషయం ఎంతో చింతా విషయంగా ఉంది. ప్రభుత్వం వారి ఈ యొక్క ధోరణి వల్ల కార్మికులది ఎంతో నష్టం వాటిల్లింది. దీనికి బాధ్యులు ఎవరు అన్న ప్రశ్న ఇక్కడ తలెత్తుతోంది. గ్రామ వికాస్ మరియు కార్మిక మంత్రి కార్యాలయం వీరి వద్ద నుండి 18 రోజున ఈ యొక్క మరమగ్గాలు మరియు నూలుతో సంబంధం కలిగిన కార్మికుల వారి కోసం కళ్యాణకారి మండలి ఇందులో ఆ విషయాన్ని సమావేశం చేసే సందర్భంలో ముంబై మంత్రాలయ ఇక్కడ మాజీ ఎమ్మెల్యే, ప్రధాన సచివ్, ప్రశాసకీయ అధికారి, కామ్గార్ ఆయుక్త, సంబంధిత అధికారి, కామ్గార్ సంఘటన ప్రతినిధి వీరి సంయుక్త బైఠక సమావేశం పిలవడం జరిగింది. ఈ బైఠక సమావేశంలో సకారాత్మకమైన చర్చ జరుగును అని అపేక్షలు ఉన్నప్పటికీ బైఠక సమావేశం తర్వాత ఆ ముందు ఆందోళన యొక్క భూమిక స్పష్టమవుతుంది అంటూ ఈ వివరణ ప్రసార మాధ్యమంలో మాట్లాడుతూ జ్యేష్ఠ కార్మిక నేత అయిన మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ నర్సయ్య ఆడమ్ మాస్టర్ గారు వివరించారు. సంపూర్ణ మహారాష్ట్ర మధ్య పవర్లూమ్ అని యంత్రమాగా వరకు కామ్ కరణారే జవల్ జవల్ 10 ते 11 लाख कामगार महाराष्ट्रात आहेत. त्यांची अवस्था फार भयानक झालेली आहे. मुंबईच्या गिरण्या बंद पडले, त्याचं उत्पादन या पावरलूम आणि यंत्रमागावर होतो, तसं स्टॅबल आणि चादरचंही उत्पादन होतो. त्या कामगारांची परिस्थिती वेडबिगार कामगारापेक्षा वाईट आहे. गेले 1971 पासून जवळजवळ आज 50 वर्ष झालेलं आम्ही संघर्ष करतो आहे. किमान वेतनाची अंमलबजावणी करा आणि यंत्रमा कामगार मंडळ स्थापन करा. लष्कर भागांलोनी जांबवनी समाज क्लब इकड रमाई आवास योजना गुरिंची एमएलए प्रणिती शिंदे वीरी आध्वर्यंलो विवरण अंदिंचारु. లష్కర్ భాగంలోని జాంబముని సమాజ్ బిల్డర్ క్లబ్ ఇక్కడ రమాయి ఆవాస యోజన ఈ యొక్క వివరణ శిబిరం యొక్క ఏర్పాటు ఎమ్మెల్యే ప్రణితి షిందే వీరి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. నగర మధ్య యొక్క ఎమ్మెల్యే ప్రణితి షిందే, సోలాపూర్ మహానగర పాలిక మరియు సమాజ్ కళ్యాణ్ విభాగం వీరి సంయుక్తంలో శుక్రవారం నాడు లష్కర్ భాగంలోని జాంబముని చౌక్ ఇక్కడి జాంబముని సమాజ్ బిల్డర్ క్లబ్ ఈ చోట రమాయి ఆవాజ్ యోజన వివరణ మరియు ఆ యొక్క లాభార్థులకు, అంటేనే కొత్త లాభార్థుల
నమోదు శిబిరం ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ ప్రసంగంలో ఎమ్మెల్యే ప్రణితి షిందే, సోలాపూర్ మహానగర పాలిక వారి నగర అభియంత సందీప్ కారంజే, మాజీ మేయర్ సంజయ్ హెమ్గడ్డి, దేవేంద్ర భండారే, మనోజ్ ఎల్గుల్వార్, హనుమంతు సాయిబోళు, నర్సింగ్ ఆసాదే, జేమ్స్ జంగం, బసవరాజ్ మేత్రే, నాగనాథ్ కాస్లోల్కర్, రమేష్ పులే, ఎల్లప్ప బుగులే, మారుతి జంగం వీరి ప్రముఖ హాజరు ఉండేరు. ఈ శిబిరం యొక్క ఏర్పాటు దినేష్ మేత్రే వీరు చేశారు. ఈ సమయంలో దినేష్ మేత్రే వీరు ప్రముఖులకు స్వాగత సత్కారం పలికారు. రమాయి ఆవాస్ యోజన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వారు మొదలు పెట్టారు. పేదలకు మరియు కార్మికులకు ఇది ఎంత మహత్వపూరితమైన ప్రణాళిక ఉంది. ఈ యోజన సందర్భంగా సామాజిక న్యాయం ఆ యొక్క మంత్రి ధనంజయ్ ముండే వీరి వద్దన మేము చర్చించాం. ఈ యోజన యొక్క లాభం ప్రజలు తీసుకోవాలి. రమాయి ఆవాస్ యోజనలోని ప్రకరణ మంజూరి చేసేందుకు ఎంతో పెద్ద ఎత్తున ఆ ప్రారంభోత్సవం లష్కర్ విభాగం నుండి మొదలైంది. కానీ కొంతమంది జనాల వల్ల ఈ విషయం అలాగే ఆగిపోయింది. కోట్ల కొద్ది రూపాయల నిధి అలాగే పడి ఉంది. అలా పడి ఉన్నప్పటికీ ఆ యొక్క నిధి సదుపయోగం చేసుకోవాలి. అలా రాబోయే కాలంలో ఆ విషయం జరుగును అంటూ ఈ యొక్క హామీని ఎమ్మెల్యే ప్రణితి షిందే వీరు ఇచ్చారు. जे जेवढे प्रकरण आहेत ते मंजूर करण्याकरता आपण हे शिबिर आयोजित केलं. मला असं वाटतं पहिल्यांदाच आपल्या शहरात शिबिर होत असेल रमाईचं, आणि त्याची सुरुवात आपण इथून लष्कर विभागातून करत आहोत. आज मी महापालिकेचे सगळे अधिकारी आणि कारंजे साहेबांचा खास करून त्यांचे आभार मानते की त्यांनी हे शिबिर घेतलं आणि राजेश सागरांची सहकारी त्यांनी पुढाकार घेऊन हे शिबिर आयोजित केलं. 3 महिन्याखाली आपण धनंजय मुंडेजींकडे मीटिंग घेतली होती की रमाई आवाज जिथे जिथे मी जाते तिथे सगळ्या आया बहिणी मला भेटतात की काय आमच्या रमाईचं झालं नाही, रमाईचं झालं नाही, रमाईचं झालं नाही. सोलापुरात फक्त एकाच ठिकाणी सगळी रमाईची प्रकरणं होतात, आपल्या इथे होतच नाही. सर्वात जास्त मागासवर्गीय असून सुद्धा, आणि म्हणून मला या गोष्टीचं दुःख झालं की आपल्या इथे एवढे मागासवर्गीय एक खूप गरीब आपण कचरावर वेचणारे महिला आहेत, बांधकाम. ఈ సమయంలో సోలాపూర్ మహానగర పాలిక యొక్క నగర అభియంత సందీప్ వీరు ఈ ప్రణాళికలోని విషయాల గురించి వెల్లడించారు. ఈ ప్రసంగంలో మరమగ్గాల కార్మికులు, కట్టడాల కార్మికులు అలాగే ఇతర కార్మికులు హాజరైనారు. సోలాపూర్ నగరంలోని పేరు ప్రఖ్యాతలు పొందిన ఎల్లీ కన్స్ట్రక్షన్ వీరి యొక్క దశక పూర్తి వేడుక ఎంతో ఘనంగా నెరవేరింది. సోలాపూర్ నగరంలోని అలాగే పూర్వ విభాగంలోని పేరు ప్రఖ్యాతలు పొందిన ఎల్జీ కన్స్ట్రక్షన్ వీరి యొక్క దశకు పూర్తి వేడుక సందర్భంగా శుక్రవారం నాడు శ్రావణ మాసం సందర్భంగా శాంతిచౌక్ పాణిటాకి అకల్కోట్ రోడ్ ఇక్కడ వారి కార్యాలయంలో సత్యనారాయణ మహాపూజ ఏర్పాటు చేశారు. ఈ సమయంలో లక్ష్మీనారాయణ దూడం వీరి పరివారంలోని సదస్సులు హాజరు ఇక్కడ ఉండెను. ఎంతో మంగళప్రదమైన వాతావరణంలో ఈ పూజ నెరవేరింది. వచ్చిన వారంతా తీర్థప్రసాదం యొక్క లాభం పొందారు. ఈ సమయంలో ఎల్లీ కన్స్ట్రక్షన్ వారి సదస్సులంతా ఈ సత్యనారాయణ మహాపూజకు వీచేసి ఈ వేడుక ఆనందాన్ని పొందారు. ప్రముఖుల స్వాగతం లక్ష్మీనారాయణ దూడం వీరు చేశారు. ఇక్కడికి వీచేసిన వారంతా ఎల్జీ కన్స్ట్రక్షన్ వారి దశక పూర్తి వేడుక సందర్భంగా దూడం పరివారానికి వారి ముందు నడవడికలకు శుభాకాంక్షలను తెలిపారు. వార్తల్లో ప్రకటనలు. రుగ్ణసేవేసా ధ్యాస్ మనాత్ ఘేవున్ సోలాపురాత్ నవ్యానేత్ సురూ ఝాలేలే మితాంక్షు హాస్పిటల్, స్త్రీరోగ్ వ ప్రసూతి శాస్త్ర, బాలరోగ్, నేత్రరోగ్, సర్జరీ, వంధ్యత్వ నివారణ అశా అనేక విభాగాన్ని, తసేచ్ ఎక్స్రే, సోనోగ్రఫీ అని ఇతర అద్యయావత్ సోయీ సువిధాన్ని సుసజ్జ యా హాస్పిటల్ మధ్య ఉపలబ్ధ ఆహేత్. సర్వ ప్రకార్చా నేత్ర రోగాన్వర్ తసేచ్ లహాన్ ములాంచా డోళ్యాంచా ఆజారాన్వర్ యోగ్య నిదాన్ అని అచూక్ ఉపచార్. జనరల్ సర్జరీ అని దుర్బిణీ ద్వారే కెల్యా జాణార్యా శస్త్రక్రియా, గర్భాశయాచా ఆజారాన్వరిల్ ఇలాజ్ అని శస్త్రక్రియా, నార్మల్ డెలివరీ అని సుజరియన్ ఆపరేషన్ చి సోయ్, శాసన మాన్యతా ప్రాప్త గర్భపాత కేంద్ర అని కుటుంబ నియోజన శస్త్రక్రియా, లఠ్ఠపణా కమీ కర్ణ్యాసాఠి విశేష ఉపచార్. సోలాపురాతిల్ ప్రతిదయశ్ డాక్టర్ మంజునాథ్ అని డాక్టర్ లతా పాటిల్ వ అనేక తజ్ఞ డాక్టరాంచి సేవా.
मितांशु हॉस्पिटल प्लॉट नंबर 261 56 अशोक चौक स्टेट बँकेच्या मागे सोलापूर। मोबाईल 93 70 18 15 55। स्टार गादी अँड फर्निचर वर्क्स घरातील सौंदर्यात भर घालणारे कपाट, टीव्ही शोकेस कपाट, टीपाई, बेड, झोला, सोफा कपाट, ड्रेसिंग टेबल, दिवाण, ऑफिस टेबल, कॉम्प्युटर कपाट, पलंगच्या विविध व्हरायटी, लोखंडी आणि लाकडाच्या मनमोहक डिझाईन मध्ये तयार आणि ऑर्डर प्रमाणे योग्य किमतीत होलसेल आणि रिटेल मध्ये उपलब्ध। आपल्या मनपसंद 4x6 च्या कापूस गाद्या, उशी आणि स्पंज गाद्या खरेदी करा। सतरंजी, ब्लँकेट, दुल्हन सेट, बेडशीट, चादरीच्या विविध व्हरायटीचा भरपूर स्टॉक। याशिवाय ड्रॉस चेअर, ऑफिस, कॉम्प्युटर आणि प्लास्टिक चेअरच्या विविध व्हरायटी। खरेदीवर मिळवा चक्क 10% डिस्काउंट आणि घरपोच डिलिव्हरी। स्टार गादी अँड फर्निचर वर्क्स। प्रोप्रायटर दाऊद नदा। मोबाईल नंबर 88 30 89 54 96 व 98 90 44 15 31। पत्ता प्लॉट नंबर 13 धर्मानगर अक्कलकोट रोड नवीन विडिगर कुल कॉर्नर कुंभारी टोल नाकाजवळ सोलापूर। गुरुमौली इलेक्ट्रॉनिक्स अँड टेलिकॉम गेल्या 30 वर्षापासून इलेक्ट्रॉनिक क्षेत्राचे अनुभव असलेले पूर्व भागातील गुरुमौली इलेक्ट्रॉनिक्स अँड टेलिकॉम। आमच्या येथे CCTV सिस्टीम, इंटरकॉम सिस्टीम, इलेक्ट्रॉनिक सिक्युरिटी, अलार्म सिस्टीम, कम्प्युटर पेरिफेरल्स, इन्व्हर्टर बॅटरी सिस्टीम, CCTV केबल आणि ॲक्सेसरीज मिळण्याचे सोलापुरातील पूर्व भागातले भव्य वातानुकूलित दालन गुरुमौली इलेक्ट्रॉनिक्स अँड टेलिकॉम। तसेच सुरक्षिततेसाठी व्हिडिओ डोअर फोन्स, आग विझवण्यासाठी फायर एक्सटिंग्विशर बॉल उपलब्ध। आता पैशांची चिंता नको। विविध नामांकित कंपन्यांचे वस्तूंच्या खरेदीसाठी बजाज फायनान्सचीही सोय। नोट काउंटिंग मशीन, बिलिंग मशीन, बायोमेट्रिक अटेंडन्स सिस्टीम आता फक्त गुरुमौलीमध्येच उपलब्ध। ग्राहकांच्या सेवेसाठी सर्व्हिस सेंटरचीही सोय। आता त्वरा करा, एकदा अवश्य भेट द्या आणि खरेदी करा योग्य दरात। आमचा पत्ता गुरुमौली इलेक्ट्रॉनिक्स अँड टेलिकॉम, 1268 दाजी पेठ, श्रीराम मंदिराजवळ सोलापूर। वेबसाईट www.gurumaulitelecom.com। संपर्क सुनील अडकी, मोबाईल नंबर 9326 1668 68, फोन नंबर 0217 272 6068। పండర్పూర్ నగరంలో దొంగతనం జరిగింది. అయితే ఆ విషయంలోని ఇద్దరు నిందితుల్ని పోలీసు వారు అరెస్టు చేశారు. పండర్పూర్ నగరంలోని రైల్వే స్టేషన్ దగ్గర జరిగిన ఇల్లు కొల్లగొట్టే కేసు వెలుతురులోకి వచ్చింది. అయితే అందులోని ఇద్దరు నిందితులను అరెస్టు చేయడం జరిగింది. వారి వద్ద నుండి బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు మరియు ఇతర వస్తువులు ఇలా 2.5 లక్షల సరుకును హస్తగతం చేసుకున్నారు. ఈ చర్య స్థానిక గునే శాఖ వారు చేశారు. దీపక్ మహాదేవ్ థోరాత్ వయసు 35 ఉండేది, కర్వడి తాలూకా కరాడ్. అలాగే దాదాసాహెబ్ ఉర్ఫ దత్తా నాథా కాంబళే వయసు 28 ఉండేది, యువతి కరాడ్. ఇలా ఇద్దరు దొంగల పేర్లు ఉన్నాయి. తేదీ 28 నుండి 30 జూన్. ఈ మధ్యలో గోవింద్ రఘునాథ్ సబ్నేస్ ఉండేది పుండలిక్ నగర్ రైల్వే స్టేషన్ పండర్పూర్. వీరి ఇంటి తాళం పగలగొట్టి దొంగలు బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు, నగదు, మొబైల్లు ఇలా మొత్తం 1,18,600 రూపాయల సరుకును దొంగలించారు. అయితే ఈ విషయంలో పండర్పూర్ షహర్ పోలీస్ ఠాణేలో ఫిర్యాదు నమోదైంది. స్థానిక గునే శాఖ పథకం వారు కరాడ్ నగరంలోని ఎస్టీ స్టాండ్ ఎదురుగా ఉన్న ఇద్దరు ఈ దుండగుల్ని అదుపులోకి తీసుకున్నారు. వాళ్లకు విచారించగా వారు ఈ దొంగతనం చేసినట్టు ఒప్పుకున్నారు. అలాగే ఇక్కడ ఎన్నో దొంగతనాలు చేసినట్టు ఆ దొంగలు ఒప్పుకున్నారు. ఈ యొక్క నిందితులకు పండర్పూర్ నగర్ పోలీస్ ఠాణే వీరి అదుపులోకి చేర్చడం జరిగింది. వారి వద్ద నుండి ఇంకా
దొంగతనపు కేసులు బయటపడే అవకాశం ఉంది. ఈ యొక్క చర్య పోలీస్ అధీక్షకులు సాత్పుతే, అప్పర్ పోలీస్ అధీక్షక్ అతుల్ ఝెండే వీరి మార్గదర్శకత్వంలో స్థానిక గుణే శాఖ వారి పోలీస్ నిరీక్షక రాజేరావు పాటిల్ వీరి నేతృత్వంలో సహాయక పోలీస్ నిరీక్షక రవీంద్ర మాంజ్రే, సహాయక ఫౌజ్దార్ ఖాజా ముజావర్, పోలీస్ హవాల్దార్ నారాయణ్ గోలేకర్, ధనాజీ గాడే, మోహన్ మన్సావాలే, ధనరాజ్ గాయక్వాడ్, అక్షయ్ దళ్వి, సమీర్ షేక్ వీరు చేశారు. మార్క్స్వాది కమ్యూనిస్ట్ పక్షం వారి ప్రముఖులు కాంగ్రెస్ పక్షంలో బహిరంగంగా ప్రవేశం చేశారు. ఎమ్మెల్యే ప్రణితి షిందే వీరి నేతృత్వంపై విశ్వాసం పెట్టి లష్కర్ బాపూజీనగర్ భాగంలోని వన్రాజ్ వ్యాయామశాల మరియు సామాజిక బహుద్దేశీయ సంస్థ ప్రముఖులు, పదాధికారులు, మార్క్స్వాదీ కమ్యూనిస్టు పక్షం యొక్క కార్యకర్తలు సాయి సజ్జన్ వీరితో పాటు వందలాది కార్యకర్తలు కాంగ్రెస్ పక్షంలో బహిరంగ ప్రవేశం చేశారు. ఈ సమయంలో నగర అధ్యక్షులు ప్రకాష్ వాలే, గట్ నేతే చేతన్ నరోటే, కార్యాధ్యక్ష సంజయ్ హెంగడ్డి, మనోజ్ ఎల్గుల్వార్, అరుణ్ శర్మ, నగర సేవక్ రియాజ్ హుండేకరి, ప్రవీణ్ నికాజే, వినోద్ భోస్లే, హాజీ తౌఫిక్ హత్తురే, స్థాపత్య సమితి సభాపతి అనురాధ కాట్కర్, నగర సేవిక వైష్ణవి కరుగుళే, పర్వీన్ ఇనామదార్, హేమా చిన్సోకర్, అంబాదాస్ గుత్తికొండ, బాబా కరుగుళే, గణేష్ డోంగ్రే, వివేక్ ఇంగళే, తిరుపతి పరికి పండ్ల, భారత్ జాదవ్, భీమాశంకర్ టేకాళే తదితరులు ఇక్కడ హాజరయ్యారు. సోలాపూర్ షహర్ కాంగ్రెస్ కమిటీ వారు 75వ అమృత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. 75వ స్వాతంత్రం యొక్క అమృత మహోత్సవం సందర్భంగా ప్రదేశ్ కాంగ్రెస్ వారి తరఫున వ్యర్త నహో బలిదాన్ అనే ప్రణాళిక మాధ్యమం నుండి వివిధ కార్యక్రమాలను నెరవేర్చనున్నారు. ఈ ఒక ప్రణాళిక మాధ్యమంతో స్వాతంత్రం పోరాటంలోని కాంగ్రెస్ యొక్క సహభాగం అందరికీ తెలియనుంది. స్వాతంత్ర పోరాటంలోని కాంగ్రెస్ వారి సహభాగం మరియు స్వాతంత్రోత్తర కాలంలో దేశం నిలకడలో కాంగ్రెస్ వారి యోగదానం ఇది భావితరం వారి ముంగట పెట్టనున్నారు. దేశం యొక్క స్వాతంత్ర పోరాటంలో కాంగ్రెస్ పక్షం వారి యోగదానం ఎంతో పెద్దగా ఉంది. కాంగ్రెస్ వారి నీడలోనే మొత్తం దేశం స్వాతంత్రం కోసం బ్రిటిష్ ప్రభుత్వం వారి విరోధంలో నిలబడింది. లోక్మాన్య టిలక్, మహాత్మాగాంధీ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వీరి నేతృత్వంలో వివిధ మాధ్యమాల నుండి బ్రిటిష్ ప్రభుత్వం వారికి ముప్పు తిప్పలు పెట్టింది. ఈ సంఘర్షణలో వేల కొద్ది ప్రజలు ఆహుతి అయ్యారు, బలిదానం చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం వారి అత్యాచారం ఎంతో కాముగా మన అమరవీరులు సహించారు, దెబ్బలు తిన్నారు, జైలుకు కూడా వెళ్లారు. స్వాతంత్రం కోసం ఏమైనా సరే అని వారు నిలిచారు. అయితే ఇప్పుడు స్వాతంత్రం తర్వాత కూడా దేశం యొక్క నిలకడలో కాంగ్రెస్ వారి నేతృత్వం కింద ఎన్నో కార్యాలు నెరవేరాయి. అందుకనే జగతిలో ఇప్పుడు మన దేశం ఎంతో గొప్పగా నిలిచి ఉంది. స్వాతంత్ర పోరాటంలోని కాంగ్రెస్ యొక్క సహభాగం మరియు స్వాతంత్రోత్తర కాలంలో దేశం నిలకడలో కాంగ్రెస్ వారి యోగదానం ఇది ఎంతో ఉంది. స్వాతంత్రం పోరాటం ఇతిహాసం భావితరాలకు తెలియాలి అనే ఈ ఉద్దేశంతో, అలాగే వారి మనసులో రాష్ట్రభక్తి నెలకొనేందుకు మరియు యువకులకు ప్రేరణ అందించేందుకు సోలాపూర్ షహర్ కాంగ్రెస్ కమిటీ వారి తరఫున వ్యర్థన హో బలిదాన్ అనే కార్యక్రమాన్ని 14వ తేదీన చార్ హుతాత్మ పుతా ఇక్కడ నెరవేర్చనున్నారు. ఈ కార్యక్రమం అంతర్గతంగా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వారికి, ఆ యొక్క సైనికులకు మరియు వారి వారసులకు, అలాగే దేశ సేవలోని జరిగిన యుద్ధంలో అమరులైన ఆ యొక్క అమర వీరులకు, వారి పిల్లలకు, అలాగే ఎంతో మంచి దేశ సేవ కార్యంలో కార్యం చేసిన సైనికులకు, వారి కుటుంబం వారికి ఇక్కడ శాల్వా, పుష్పగుచ్చం, గౌరవ చిహ్నం ఇచ్చి వారిని సత్కరించనున్నారు. అలాగే దేశభక్తి పాటల కార్యక్రమం కూడా ఇక్కడ జరగనుంది. भारत स्वातंत्र्य होऊन 75 वर्ष 74 वर्ष पूर्ण होऊन 75 वर्षात पदार्पण करीत आहे. 75 वर्ष म्हणजे ह्या सुवर्ण वर्ष म्हणून काँग्रेस हे मोठ्या प्रमाणात साजरा करण्याचे ठरवलेले आहे. अखिल भारतीय काँग्रेस कमिटीच्या आणि महाराष्ट्र प्रदेश काँग्रेस कमिटीच्या ह्यांच्या म्हणण्यानुसार हा स्वातंत्र्याचा सोलापूर शहर काँग्रेस कमिटीच्या वतीने सोलापूर शहरामध्ये स्वातंत्र्याचा अमृत महोत्सव म्हणजे व्यर्थ
हो ना व्यर्थ न हो बलिदान ह्या हेडिंग खाली मोठ्या प्रमाणात स्वतंत्र दिन मानण्यात येणार आहे। तसंच एक भाग म्हणून 14 तारखेला सायंकाळी 5 वाजता 4 हुतात्मा पुतळ्यापाशी जे स्वातंत्र्य लढ्यामध्ये भाग घेतले आपल्या सोलापूर शहरामधील जे स्वातंत्र्य सैनिक आहेत अशा सैनिकांचा सत्कार तसेच वातलमुगींचे बंधू ही पुटा विशेषालु मरसाने लश्कर भागनलोनी जांबमुनी समाज बिल्डर क्लब एकड़ा रमाई आवास योजना विवरण एमएलए प्रणिति शिंदेवीरी आध्वर्यनलो नेरवेरिन कार्यक्रम पंढरपूर नगरंलोनी रेलवे स्टेशन दग्गर जरिगिन दोंगतनम इरुगुरिनि अरेस्ट चेसिन पोलीस वारु सोलापूर नगरंलोनि पेरु प्रख्यातलु पोंदिन एल्डी कंस्ट्रक्षन वारी दशक पूर्ति वेडुक सत्यनारायण महापूज योक्क एर्पाटु ఈ వార్తలు ఇంతటితో సమాప్తమయ్యేది కాస్కుందాం అంతవరకు చూస్తూనే ఉండండి స్వరాంజలి తెలుగు ఛానల్।